సుమతి టీచర్ ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మీ ఇంద్ర తరచు క్లాస్లో మైక వచ్చి పడిపోతున్నాడు ఎంత లేపినా అసలు లేవట్లేదు మీరు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చూపించొచ్చు కదా అలా చెప్పండి టీచర్ సుమతి మేడం కి నేను ఎన్నోసార్లు చెప్పాను ఎందరో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాను ఏమీ లేదనే అంటున్నారు గుడి దర్గా చర్చ్ ఏదీ వదలలేదు వాడు మైక వచ్చి పడిపోయినప్పుడల్లా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది అలాగే వదలకండి టీచర్ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు మీరు ఆయన కలుస్తారా కావాలంటే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను వద్దు టీచర్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ అన్ని టెస్టులు చేసి వాడికి ప్రాబ్లం ఏమీ లేదు పెద్దైతే నయమైపోతుందని పంపించేస్తారు మనం నమ్మక తప్పదు కదా తప్పు టీచర్ ఒక్కసారి వెళ్ళి ఆయన కలవండి పేరు తెలియని ఎన్నో వ్యాధుల్ని ఆయన డయాగ్నైజ్ చేశారు ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వండి ప్లీజ్ ట్రై చేయండి పిల్లాడి వయసు ఎంత 8 ఏళ్ళు డాక్టర్ మీరేం చేస్తుంటారు టీచర్ గా పని చేస్తున్నాను మీ ఆయన లేరు ఓ సారీ అమ్మా ప్రాబ్లం ఏమీ లేదుగా కంగారు పడకండి మీ అబ్బాయి మైకం వచ్చి పడిపోతున్నాడని చెప్పారు కదా అది మైకం కాదమ్మా నిద్ర మెడికలీ దీన్ని నార్కోలెప్సీ అంటారు అంటే ఏంటి ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్ మీ అబ్బాయికి నిద్ర అనేది ఒక వ్యాధి నిద్రపోయే వ్యాధి ఉందా డాక్టర్ ఉందమ్మా మన దేశంలో లక్షల ఒకరికి ఈ వ్యాధి ఉంది ఎప్పుడెప్పుడు ఇలా అవుతుంది డాక్టర్ ఎప్పుడైనా నిద్రపోవచ్చు ఇప్పుడు చూశారుగా బాగానే ఉన్నాడుగా టక్కని ఒక సౌండ్ వినగానే నిద్రపోయాడు ఇలాగేనమ్మా కోపం ఆశ్చర్యం దుఃఖం సంతోషం ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీ వాడు నిద్రపోతాడు వాడంతటి వాడు లేవాల్సిందే 10 సెకండ్లు కావచ్చు 10 నిమిషాలు కావచ్చు ఏం చెప్పలేమమ్మా ఆపరేషన్ చేస్తే నయమైపోతుందంటారా డాక్టర్ లేదమ్మా దీనికి ఇంతవరకు ఏ మందు కనిపెట్టలేదు అవును స్కూల్లో ఎలా చదువుతున్నాడు చాలా బాగా చదువుతాడు ఫస్ట్ ర్యాంకే వస్తుంది క్లాస్ లో పాఠాలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నాడు కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మనం నిద్రపోవడానికి వాడు నిద్రపోవడానికి చాలా తేడా ఉంది వాడు నిద్రపోతున్నా మనం మాట్లాడే విషయాలన్నీ వాడికి వినిపిస్తాయి ఇప్పుడు చూడండి బాబు మీ నాన్నగారి పేరేంటి కాసేపు వెయిట్ చేసి చూద్దాం మెలకు రానివ్వండి మా నాన్న పేరు బాలకృష్ణ అదిగో నేను చెప్పానా మీరే చూశారుగా ఈ సమస్య గతంలో చాలా మందికి ఉండేది థామస్ ఆల్వా ఎడిసన్ విన్సెంట్ చర్చిల్ వీళ్ళకు కూడా ఉండేది మీరేం దిగులు పడకుండా పిల్లాన్ని తీసుకెళ్ళండి వీడు చాలా గొప్పవాడు అవుతాడు నువ్వు ధైర్యంగా ఉండు బాబు నేను నిద్రపోయాను మా అమ్మకి నిద్రపోయింది లేదా డాక్టర్ ఉద్యోగానికి వచ్చాను నర్స్ ఉద్యోగం ఖాళీ ఉంది వస్తావా ఏయ్ ఏనే సతీష్
ఇండియాలోనే చాలా గొప్ప మనిషి. టూ వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అలాగా అవునే, మీలాంటి వాళ్ళకి కార్లో లిఫ్ట్ ఇచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు. నాలాంటి మంచి వాడు ఎందుకు నచ్చుతాడు? పోండా, ఊపుకుంటూ వచ్చారు. ఏమిట్రా ఇలా బాధ్యత లేకుండా ఎందుకు ఇంత లేటు? మరే నువ్వు ఇచ్చే 50,000 జీతం చాలడం లేదని అంబానీ కంపెనీకి వెళ్ళి 5 నిమిషాలు ఓవర్ టైం చేసి వస్తున్నాను. రోడ్డు మీద వెళ్ళి ఇత్తడి బిందు మొహాలు కూడా నన్ను డ్రైవర్ ఎగతాళి చేస్తున్నాయి. దీనికి ఎందుకురా ఫీల్ అవుతావు? ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరేరా? నల్లగా ఉంటే కృష్ణుడు అయిపోతాను. బిడ్డ మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. 20,000 రూపాయలు జీతం అంటున్నారు. 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. నా బిడ్డ కార్ కొనేస్తాడ్రా? కార్ తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అవుతావు. డ్రైవర్ అని ఫిక్స్ అయిపోయారా? నీకు నా బిడ్డ అంటే గొప్ప. ఆయన గారు పెప్సీ కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నారు, అందుకే మాకు అసూయ. గెలవాలి మిస్టర్ ఇంద్ర, గెలవాలి. ధైర్యంగా ఫేస్ చేయాలి, కానీ అస్సలు భయపడకూడదు. భయపడితే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఉద్యోగం రాదు. రే నాన్న, చాలు గాని, టైం అవుతుంది, రారా. ఓకే ఓకే ఓకే. అమ్మా, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళేదా? లేదురా, నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా, అందుకే లీవ్ పెట్టేశాను. అమ్మా, నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా, రిజైన్ చేసి. ఎందుకురా? లేకపోతే ఏంటమ్మా, ఇంకెన్నాళ్ళం కష్టపడతావు? రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంట్ అర్జెంట్గా రెడీ అయ్యి బస్సు పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అప్పుడు నువ్వు అన్నట్టు 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. ఏమంటారా? నేల మీద మెడలు కట్టే వాళ్ళు చూశాను, గాల్లో మెడలు కట్టే వాళ్ళు. ఈ రోజు నా దగ్గర తన్నులు తినకుండా నువ్వు నేను ఇంతవరకు ప్యాంట్ కే బెల్ట్ పెట్టుకోలేదురా, టూ వీలర్ కి బెల్ట్ పెట్టుకునేలా చేశావు. సేఫ్టీ ఫస్ట్ రా. నమస్కార్, ప్లీజ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, వి ఆర్ అబౌట్ టు టేక్ ఆఫ్. ఓకే సార్. భయపడకు ఇంద్రా, భయపడకు. మిస్టర్ కార్తిక్. Yes. నిద్ర మత్తు వదలరా, రేంద్రా పడుకోకరా. ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. రేంద్రా పడుకోకరా, పడుకోకరా. మిస్టర్ ఇంద్ర మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. రేంద్రా, యు కెన్ డు ఇట్, యు కెన్ డు ఇట్. మిస్టర్ ఇంద్ర, కెన్ యూ టెల్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీపీఓ? కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్, టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్, టెలిమార్కెటింగ్ సర్వీసెస్, హెల్ప్ డెస్క్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్. హి ఇస్ రైట్. ఓకే, ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు. ఒక పిక్చర్ ని చూసి మైమర్చిపోయారు. ఏం పిక్చర్ అది? హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చాప్లిన్ ఫోటో చూసి. కోపంగా ఉన్న ఓ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు? ఓ చంటి బిడ్డలా సార్. గుడ్. మీరేమన్నా మమ్మల్ని అడగదలుచుకుంటున్నారా? నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటోని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది? అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం. యూ కెన్ లీవ్ నౌ. సార్, అంటే మీరు? యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. అయ్యో దేవుడా, ఏమైంది? మిస్టర్ ఇంద్ర సెక్యూరిటీ అన్ని క్వశ్చన్స్ కి బ్రిలియంట్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంద్ర, మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను, అదేంటో చెప్పగలరా? నార్కోలెప్సీ అని రాసుంటారు అంతేగా? మీకు నార్కోలెప్సీ ఉందా? అయితే మీరు పేపర్లో నార్కోలెప్సీ అని రాలేదా సార్? విప్పి చూడండి. బ్రిలియంట్. మేము ఒకటి పారేసుకున్నామా? వస్తాను సార్. ఈ కంపెనీలో వర్క్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది నేను. రోషన్ మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. అందుకు అవకాశమే లేదు సార్. డెఫినెట్ గా నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని సార్. అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్. ఎందుకు సార్ అర్థం చేసుకోరు? మీరు అడగండి మేడం. మీకు నార్కోలెప్సీ కదా? కరెక్ట్. కనిపెట్టి సార్. థ్యాంక్ యూ. నార్కోలెప్సియా? నార్కోలెప్సీ అంటే ఏంటి? స్లీపింగ్ డిజార్డర్ మేడం. జీతం తక్కువగా ఉందని నువ్వేం ఫీల్ అవ్వకు. అలాగే సార్. నీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే 2 మాసాలు పెంచుతాను. అలాగే సార్. కానీ డ్యూటీలో అలర్ట్ గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ సమాధానం మాత్రం ఒకటే. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. మెయిల్ పంపిస్తాం. అవుట్, గెట్ అవుట్. వదిలేరా మామా, ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే. అలా కాదురా, అమ్మకి ఎంతో చేయాలనుకున్నాను రా. ఒక చీర కూడా కొనిపెట్టలేదు. డబ్బులు కావాలంటే తీసుకోరా. వద్దురా, కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా. ముందు
ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా. ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను. నెలకి 20 నుంచి 40 వేల వరకు సంపాదించచ్చట. అప్పుడు ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడనక్కర్లేదు. ఇవన్నీ జరిగితే అప్పుడు ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ చేయించుకుంటాను. అన్నీ జరుగుతారా? ముందు నువ్వు టీ తాగు. అస్సలు కాలక్షేపం అవదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఎన్ని సార్లు చెప్పాలండి? ఒక నిమిషం సార్తో మాట్లాడి వెళ్ళిపోతామండి. అసలు మీకు మనసాక్షి లేదా? పోండి ఇక్కడి నుంచి. అమ్మా ఏంటమ్మా ఎవరు వీళ్ళు? ఏమి లేదురా, టైం అయింది, నువ్వు రా టిఫిన్ చేద్దాం. ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. నా బిడ్డను వింతగా చూడడానికి వాడేమైనా జూవా? అమ్మా నా పరిస్థితి మీకు వస్తేనే నా బాధ మీకు అర్థమవుతుంది. ఊరుకోరా సార్, మేము కేజీహెచ్ నుంచి వస్తున్నాం, మీకు నార్కోలెప్సీ అని తెలిసి. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? మేడం ప్లీజ్ మేడం, జస్ట్ 2 అవర్స్ చాలు సార్. మీరు వస్తే మా స్టూడెంట్స్ కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వస్తే డబ్బులు ఇస్తారా? న్యూరోలాజికల్ డిజార్డర్ మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, yes, దానికి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? yes, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మొత్తం నిద్రపోతుంది, అంటే మా అందరికి నార్కోలెప్సీ ఉందంటారా? అఖిలేష్ సిట్ డౌన్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. జోక్స్ తర్వాత, మనందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్. అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది, అదే మనకొచ్చే నిద్ర. కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్, కేటాప్లెక్సీ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, yes, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన నిద్రపోతారంటే ఈయన వల్ల సెక్స్ లో కూడా? ప్లీజ్ సిట్ డౌన్. మామూలు మనుషులందరిలాగే ఈయనకి ఆ కోరిక ఉంటుంది, కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది. ఎంతో మంది నార్కోలెప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను. ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించడం గర్వించదగ్గది. ఓకే మిస్టర్ ఇంద్ర, ఏదైనా ఒక రోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా? ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది, క్లాస్లోనే నిద్రపోయేవాడి, పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు. కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్. ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను, ఉద్యోగం దొరకలేదు, చాలా మంది ఎగతాళి కూడా చేశారు. కొంతమంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటారు, మందు కొడతారు. నిద్రని డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావటం సంతోషంగా ఉంది సార్. ఇక్కడున్న వాళ్లలో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలీదు, కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదో ఈరోజు అదే నేను సంపాదించేలా చేసింది. వచ్చిన డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను, నెలకి 20,000 సంపాదించడం మొదలుపెట్టాను, అమ్మకి రెస్ట్ ఇచ్చేశాను.